ఓం శివాయ శ్రీ ఏ నమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతున్నది ఏంటంటే గురువు గారు డబ్బుకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ పాండమిక్ సమయం వచ్చిన దగ్గర నుంచి ఆర్థికంగా బాగా చితికిపోయాం డబ్బు అంటే అవసరానికి చేతికి డబ్బు అందడం లేదు డబ్బు ఎప్పుడు ఉండడానికి లోటు లేకుండా ఉండడానికి నిరంతరం ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు రావడానికి మాకు ఉపాయం చెప్పండి అని చాలామంది అనడం జరిగింది ఈరోజు మనం చాలా తేలికైంది ఖర్చు లేనిది సిద్ధి ఉపాయాన్ని ఒక తేలికైన ఉపాయం చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అంటే మీరు డబ్బుకు లోటు లేకుండా ఉండటం అంటే సమయానికి ఏదో ఒక రూపేణ డబ్బు అందుబాటులోకి వస్తుంది అలాగే నిరంతరం డబ్బు రావడానికి అలాగే లక్ష్మీ ప్రాప్తి కోసం లక్ష్మీ ఆకర్షణ కోసం ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలి ఎలా చేయాలి తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు అలాగే ఈ ఉపాయాన్ని సాయంత్రం అంటే ఎప్పుడైనా చేసినప్పుడే కూడా సాయంత్రం ఆరు తర్వాత మాత్రమే చేయాలి ఈ ఉపాయాన్ని శుక్రవారం సాయంత్రం లేదా త్రయోదశి రోజున అమావాస్య రోజున పౌర్ణమి రోజున ఈ ఉపాయం చేయవచ్చు మనం నెలలో ఇన్ని రోజులు మనం ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది నిరంతరం డబ్బు రావడానికి అవకాశం ఏర్పడుతుంది అమ్మవారు ఆకర్షింపబడుతుంది లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుంది మనకి సమస్యలు ఏదైతే ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి మెల్లమెల్లగా తొలగిపోతాయి ఈ ఉపాయం కూడా సిద్ధి ఉపాయం ఈ ఉపాయం కావలసింది గులాబీ సెంటు ఇది మీకు పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఉంటుంది బాటిల్ ఇది మన పూజా వస్తువుల్లో మీ షాపులో దొరుకుతుంది అమ్మవారి పూజకు వాడుతూ ఉంటాం అలాగే ప్రమితి కావాలి అలాగే కొంచెం బియ్యం కావాలి మీకు దొరికితే గంగాజలం చాలా ఉత్తమమైంది లేదంటే మా అమ్మవారి ఇంట్లో వాటరైనా వాడుకోవచ్చు ఇది శుక్రవారం సాయంత్రం మనం ఈ ప్రయోగాన్ని చేయాలి అది కూడా సూర్యాస్తమయం సమయం నుంచి రాత్రి తొమ్మిది లోపు చేయాలి తొమ్మిది తర్వాత చేయకూడదు అలాగే మీరు కంపల్సరిగా ఇందులో ఇప్పుడు గుర్తుంచుకోండి ఏ ఉపాయానికైనా సరే ఆ చెప్పిన సమయము పదార్థము అది మీకు దొరికితేనే వీలైతేనే చేయండి అలా కాకుండా సబ్స్టిట్యూట్ కాంటే ఇది కాకుండా వేరే దాంతో చేద్దామా చేయవచ్చా ఇలాంటివి అడగమాకండి దీనికి ఇంకా మిగతా ఎటువంటి నియమాలు లేవు ఒక నెలసరి తప్ప మిగతా నియమాలు ఏమీ లేవు అది గుర్తుంచుకోండి ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ధనానికి సంబంధించి అమ్మవారిని ఎన్ని మనం ఎన్ని ఉపాయాలైనా సరే మనం అనుకుంటున్నాం ఒక్కోసారి ఏంటంటే ఇది చేస్తూ వేరే చేయవచ్చా చేయకూడదా అలా అనుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని ఉపాయాలైనా ఈ ఉపాయంతో పాటు చేసుకోవచ్చు ముందుగా మనం ఇది శుక్రవారం సాయంత్రం చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ముందు మీరు ఏం చేస్తారంటే ఇలా గ్లాస్ నీళ్ళు తీసుకోండి దానిలో ఈ సెంటు గులాబీ సెంటు మనకి పూజా వస్తువుల మీ షాప్లో దొరుకుతుంది రెండు చుక్కలు చూపిస్తాను ఇదిగోండి నేను ఎక్కువే పోసాను రెండు చుక్కలు రెండు చుక్కలు అంటే రెండు చుక్కలు చాలు నీళ్ళలో వేసుకోండి ఈ నీళ్ళని మీ ఇంటిలో ఇంటి బయట మీ ఇంటి గుమ్మం బయట అలాగే ఇంటి వైపు లోపల వైపు గుమ్మానికి రెండు వైపులా వీటి నీటిని ఇలా చిలకరించండి ఇలా ఇలా చిలకరించండి ఇలా చిలకరించండి చిలకరించిన తర్వాత మీరు ఇంటి గుమ్మం అంటే బయట ఇంటి గుమ్మం బయట ఇలా బియ్యాన్ని కొద్దిగా పోసి ఎక్కువ కూడా కాదు కొద్దిగా పోసి దీని మీద ఒక మట్టి ప్రమిదలో రెండు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి అంటే కొంచెం బియ్యం ఎక్కువ కూడా కాదు కొద్దిగా శాస్త్రానికి బియ్యం పోసి మీరు చేయాలి రెండు అంటే ఇది కూడా గుమ్మానికి బయట మాత్రమే ఇంటి గుమ్మం ఏదైతే మీరు మెయిన్ దర్వాజా ఉంటుందో దాన్ని బయట ఇలా బయట పక్కన ఎడం పక్కన కానీ కుడి పక్కన కానీ రెండు పక్కన అయినా సరే ఎదురుగా కాకుండా పక్కనే మీరు ఇలా బియ్యం పోసి దాంట్లో దీపారాధన చేయండి ముందు సెంటు పోసిన నీళ్ళతో చిలకరించి తర్వాత మీరు ఈ పని చేయాలి ఒత్తి వెలిగించేటప్పుడు గుర్తుంచుకోండి అగ్గిపుల్ల కాకుండా సాంబ్రాణి పళ్ళతో వెలిగించండి మీకు చూపించడం కోసం వెలిగించాను సాంబ్రాణి పుల్ల వెలిగించి ఒత్తి వెలిగించండి తర్వాత మీరు ఇది ఇలా మనసులో అనుకోండి లక్ష్మీదేవి నా ఇంటికి రావాలి డబ్బుకి ఎప్పుడు లోటు లేకుండా ఉండాలి డబ్బు నిరంతరం వస్తూ ఉండాలి అమ్మవారు ఆకర్షింపబడాలి అని మనసులో అనుకోండి ఇది మగవారైన ఆడవారైనా చేయవచ్చు అది గుర్తుంచుకోండి దీపం వెలిగించారు ఈ దీపాన్ని మనం ఎటువైపు ఉంచాలని మనం ఉంటుంది మీ గుమ్మం మీరు బయటకు వెళ్తారు కదా బయట వైపుకే చూడాలి అంటే ఒత్తులు బయట వైపు చూడాలి అది ఏ దిక్కునైనా గుమ్మైనా పర్వాలేదు అది ఏ మొక్కమైన అంటే దక్షిణం కావచ్చు ఉత్తరం కావచ్చు తూర్పు కావచ్చు పడమర కావచ్చు ఏదైనా సరే గుమ్మానికి ఇలా మీరు ఇది పెట్టిన తర్వాత అంటే ఆ రోజు రాత్రి అంతా బయట వదిలేయాలి రెండవ రోజు ఉదయం మీరు ఈ ప్రమది తీసి కడిగి పక్కన పెట్టుకోండి ఇందులో ఉన్న ఒత్తిడి తీసి మీరు ఏదైనా చెట్టు మొదల్లో కానీ డస్ట్బిన్లో పడని ప్రాబ్లం లేదు ఈ బియ్యాన్ని మాత్రం పక్షులకి ఆహారంగా పెట్టండి మీరు వాడవద్దు పక్షులకి ఆహారంగా పెట్టండి అలా మీరు ఈ ఉపాయాన్ని ఏడు శుక్రవారాలు చేయండి ఆడవారికి మధ్యలో నెలసరి సమయం వచ్చినప్పుడు మీరు ఉపాయం చేయవద్దు కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు ఇంట్లో ఒకవేళ నెలసరి సమయం ఉంది అప్పుడు ఏం పరిస్థితి అది కూడా అనుమానం వస్తుంది ఇంట్లో నెలసరి సమయం ఉన్నప్పుడు కూడా మీరు నిర్మటంగా దీన్ని చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఒకటి గుర్తుంచుకోండి ఒక్కసారి గనుక గులాబీ సెంటు తెచ్చుకున్నామంటే వాడుకోవచ్చు అలాగే దీనితో పాటు మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఏదైనా ఒక నోట్ తీసుకోండి నేను చూపిస్తాను ఒక నోటు అంటే మనం రెగ్యులర్గా వాడుకునేది సరే నేను వంద రూపాయల నోట్ చూపిస్తాను ఇలా నోట్ తీసుకోండి నోట్ తీసుకొని మీరు అదే రోజున ఇలా గులాబీ సెంటు కొంచెం సెంటుని కొద్దిగా ఇలా నోటికి రాయండి నోటికి రాసి మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ ఇంట్లో ఇంట్లో ఉండేవారైతే బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి పెట్టుకుని అంటే శుక్రవారం ఉన్నాడే ప్రతి శుక్రవారం నాడు ఇదే నోటికి కొంచెం సెంటు పూస్తూ ఉండాలి గులాబీ సెంటు పూస్తూ ఉండాలి మీరు ఎక్కడి నుంచి తీసారో అక్కడ పెట్టుకోవాలి అదే ప్రదేశంలో పెట్టాలి ఈ నోట్ని ఖర్చు పెట్టవద్దు ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మి ఆకర్షింపబడుతుంది ధనం అంటే డబ్బు ఆకర్షింపబడుతుంది లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది డబ్బు వస్తూనే ఉంటుంది మనకి ఏదైనా సరే ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు నమ్మిక ఉండాలి ఏంటంటే అమ్మవారికి సెంటు ఈ గులాబీ సెంటు అంటే చాలా ఇష్టం మనం నీటికి ఆకర్షించే గుణం ఉంటుంది బియ్యం మనకి అంటే మానసికంగా శక్తినిస్తుంది ఆవు నీతో దీపారాధన చేయటం వల్ల ఖచ్చితంగా ఆ ఇంట్లోకి లక్ష్మి ఆకర్షింపబడుతుంది గంగా జలం అయితే చాలా శ్రేష్టం ఇది మీరు శుక్రవారం నాడు కానీ త్రయోదశి నాడు కానీ నాడు కానీ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చేయటం వల్ల ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఇది సిద్ధి ఉపాయం ఇలా చేయటం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటికి సంబంధించి ఆ వ్యక్తులకు సంబంధించి ఏదైనా జాతక దోషాలు కానీ పూర్వకర్మల వల్ల వచ్చే ఇబ్బందులు కానీ అవి పలచబడతాయి మీకు రాబడి ఏదో రకంగా వస్తూ ఉంటుంది ఇది శుక్రవారం సాయంత్రం చేయటం వల్ల మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మరి అనుమానం రావచ్చు మరి నోటిని అలాగే ఉంచేయాలా అని ఈ నోటిని అలాగే మీరు చక్కగా పక్కన పెట్టుకోండి ప్రతి శుక్రవారం నాడు కొద్దిగా గులాబీస్ అంటే కొద్దిగా రాస్తూ పక్కన పెట్టి ఉంచుండే అది ఐదు రూపాయల నోటైనా పర్వాలేదు రూపాయి నోటైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ఇది గుర్తుంచుకోండి ఓకే మీ పిల్లరా ఓం నమ శివ మాత్రే నమ